బాబు ఎనకన ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఎవరు మాట్లాడకండి దయచేసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేను ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే వనరుల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి కేంద్ర పెద్దలు మినరల్స్ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి కేంద్ర పెద్దలు అలానే సముద్ర తీర విస్తీర్ణ మీద అవగాహన కలిగినటువంటి మోడీ గారు వాజ్పేయి గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడంలో అనేకమైన కోణాల్లో వాజ్పేయి గారు నాలుగు రోడ్లలో మీ నెల్లూరు నుంచి మెడ్రాస్ ని స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు నుంచి అటు ఇచ్చాపురం తడ నుంచి ఇచ్చాపురం ఇచ్చిమిచ్చి 900 కిలోమీటర్ల యొక్క రోడ్ ని వారు నిర్మించారు అట్లానే గ్రామాల్లో దానికి ప్రత్యామ్నాయంగా గ్రామీణ సడక్ యోజనలు వేశారు ఇట్లా ఆయన వచ్చిన తర్వాతే గ్యాస్ అనేది దీపం అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఇట్లా ఆయన వచ్చిన తర్వాతే సెల్ ఫోన్లు వచ్చినాయి వారు వచ్చిన తర్వాతే గ్యాస్కి కూపన్ లేకుండా పోయినాయి ఎంపీ ఇచ్చేటువంటి కూపన్లు వారు ఉన్నటప్పుడు అనేక విధాలుగా గ్రామాల్లో బియ్యం ఇచ్చేవారు బియ్యం ఇచ్చి రోడ్లు వేయించారు చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు మోడీ గారి టైంలో ఒక్క అంశాన్ని తిరుపతి యొక్క పార్లమెంట్లో మేము ఏం చేశాం బాగా డీటెయిల్గా స్టడీ చేస్తున్నాం ఆ స్టడీ చేసి అభివృద్ధి అనేటువంటి ఎజెండాని తిరుపతి పార్లమెంట్లోనే అభివృద్ధి అనేటువంటి ఎజెండాని మేము ఫోకస్ చేస్తాం రేపు స్మార్ట్ సిటీ తిరుపతికి ఇచ్చారు ఇచ్చిమించు 2,000 కోట్ల రూపాయలని తిరుపతికే ఇచ్చారు దాంట్లో అనేక రకాల ఫ్లైఓవర్సు రోడ్సు డ్రైనేజీ పార్క్సు వివిధ రకాల కార్యక్రమాలను తిరుపతిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో తిరుపతిని పూర్తిగా 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో తిరుపతిని పూర్తిగా అమృత నిధులతో ఇవాళ పార్కుల్లో మీకు తిరుపతిలో చూస్తే ఏవైతే ఎక్సైజ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారో అవి కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే అలానే మోడల్ రైల్వే స్టేషన్ ఫర్ తిరుపతి దీనికి 500 కోట్లు ఇచ్చారు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేయడం కోసం 500 కోట్లు ఇచ్చారు అట్లనే విమానాశ్రమాన్ని అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారు అలానే ఎంతో ఇబ్బందికరం ఏదైతే కాళహస్తి హైవే కనెక్షన్ ఏదైతే ఉందో తెలుగుదేశం ఉండగా ఇసుకకు సంబంధించి లారీలు గుద్దితే ఒక 20 మంది ఎంతమంది చచ్చిపోయినట్లు గుర్తు ఎయిర్పేడ్లో ఇప్పుడు దాన్ని ఫోర్ వేస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అటు 6 లైన్ అటు బెంగళూరు నుంచి ఈటీ హైవే కనెక్ట్ చేస్తుంది అట్లనే శ్రీ సిటీ కేంద్రంగా ఇప్పుడు ఈ 14 నుంచి ఇప్పటి వరకు శ్రీ సిటీ వాళ్ళని మీరు అడిగితే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం ఏంటి నో డౌట్ అది రాజశేఖర రెడ్డి గారు కట్టారు గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం ఏంటి ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని వారు కాంగ్రెస్ గవర్నమెంట్కి 14 వరకు ఇప్పుడున్నటువంటి 14 తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందనేటువంటి విషయాన్ని వారు ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే రైల్వేకి సంబంధించి కాళహస్తి నడికుడి అలానే నేషనల్ ఆర్గనైజేషన్ అనేకమైనవి ఇక్కడికి వచ్చినాయి ఐఐటి పాకశాస్త్ర యూనివర్సిటీ ఇలాంటివి 7-8 వచ్చినాయి ఇక్కడికి అట్లనే ఈ విధంగా మేము ఇంకా కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఇంకా కూడా మోర్ డీటెయిల్స్ ఉన్నాయి ఇవి తెలుగుదేశానికి సంబంధం లేదు ఇది వైసీపీకి సంబంధం లేదు కాబట్టి అభివృద్ధి అనేటువంటి ప్రధానం ఐసిడిఎస్ బిల్డింగ్ దగ్గర నుంచి గ్రామంలో రైతుల యొక్క క్లినిక్ల దగ్గర నుంచి గ్రామంలో సచివాలయ క్లినిక్లు కడుతున్నారు దాని దగ్గర నుంచి గ్రామంలో నాడు నేడు పాఠశాల దగ్గర నుంచి గ్రామంలో ఏదైతే స్కూల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి అంటే
గ్రామీణాభివృద్ధి దగ్గర నుంచి నగరాల అభివృద్ధి వరకు భారతీయ జనతా పార్టీ ఈ అభివృద్ధిని బేస్ చేసుకుని ఇంకా డీటెయిల్స్ చెప్పొచ్చు. అలానే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ జోన్ కలిపిన మూలంగా మరి దాంట్లో ఇళ్ళ అనంతపురంలో ఒక యూనివర్సిటీ వచ్చింది, అనంతపురంలో ఒక సెజ్ వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. అసలు మేము పెట్టినటువంటి యూనివర్సిటీలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది, 7200 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే క్యాపిటల్కి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది అనేది అధ్యయనం జరగాలి. మేడం నేను చెప్పింది చిన్న విషయం కాదు. ఒక తిరుపతిలో ఒక ఏఎంకి మేము ఎంత ఇస్తే ఎంత ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది, శ్రీ సిటీలో 1000 కోట్లు ఖర్చు పెడితే ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, చంద్రబాబు నాయుడు 7200 కోట్లు ఖర్చు పెడితే అమరావతిలో బ్రహ్మావతిగా మారిపోయింది. ఇది చర్చ జరగాలి కదా. మేము ఇచ్చిన అన్ని యూనివర్సిటీలు, పెట్రోలియం యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ నిట్టి కానీ, మేము ఎంత ఖర్చు పెట్టాం, చంద్రబాబు నాయుడు ఖర్చు పెడితే 7200 కోట్లు రైతుకు ఒక పట్టా కూడా ఇవ్వలేదు, ఎంత ఖర్చు అయింది. ఇది అభివృద్ధి మీద మేము చర్చిస్తాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం. రేపు తిరుపతి పార్లమెంట్లో రాష్ట్ర అభివృద్ధి, తిరుపతిలో మేము చేసిన అభివృద్ధి, మీరేమి అభివృద్ధి చేశారు ఆయన ఈయన, ఇప్పుడు ఈయనకి 21వ, 22వ, 23వది వస్తే లాభం ఏంటి, ఆయనకి ఎన్ని వచ్చినాయో మనకు తెలుసు, ఇంకోటి యాడ్ అయితే ఆయనకి లాభం ఏంటి, బీజేపీకి ఓటేస్తే లాభం ఏంటి. ఇది ప్రజల మధ్యన మేము చర్చకు తీసుకెళ్తూ మేము భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి పోటీ చేస్తున్నాం. చర్చ ప్రధానంగా అభివృద్ధి అనేటువంటి ఆలోచన మీద ఉంటుంది. మీరు అభ్యర్థిని ఖరారు చేశారు సార్ తిరుపతి పార్లమెంట్? ఉభయలేం కలిసి ఖరారు చేస్తాం, ఉభయలేం కలిసి ఖరారు చేస్తాం. ఏమో అవన్నీ మీరు చెప్తున్నారు, ఏం జరుగుద్దో మీరు జరిపించండి, ఆ పార్టీతో మాట్లాడి. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ వచ్చి 1.23% ఉంది, అందులో 100 కన్నా కూడా తక్కువగా ఉంది, దీన్ని ఎలా అధిగమిస్తాం అనుకుంటున్నారు? 98లో మేము విడిగా పోటీ చేస్తే వెంకటస్వామికి 186,000 వచ్చింది, ఎలాగ అధిగమించాం, చంద్రబాబు నాయుడు లేడు, ఈ బాబు వచ్చిన తర్వాత మా పరిస్థితి అలాగైంది అనుకుని బాబును వదిలేసాం, ఎలాగ అధిగమిస్తారో మీరు వేసుకోండి. అందులో బాబు లేకుండా 180,000 వచ్చింది వెంకటస్వామి గారికి, అర్థమైందా? నోటా కంటే చాలా బాగున్నాం కదా, ఆ నోటా స్థితికి తీసుకురావాలని కొన్ని ప్రయత్నాలు, దాన్ని మీ చేత అడిగిస్తారు అంతే. మాకు 90 ఓట్లు వచ్చినాయి కదా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, వచ్చినాయా లేదా? మేము ఒకసారి 180,000, ఒకసారి మేము నెగ్గాం, ఒకసారి మళ్ళా 2004లో పొత్తులో పోటీ చేసాం, 3 సార్లు మంచి ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ. అది కూడా 2014, 2019లో తిరుపతి కేంద్రంగా చేసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చినట్టుగానే భావిస్తున్నారు. ఇంతకంటే ఏమి హామీలు కావాలి, ఇంతకంటే అభివృద్ధి ఏం జరగాలి? మేమేమి తిరుపతి సిటీని పార్లమెంట్, తిరుపతిలో రైల్వే స్టేషన్ని మేము ఎలా చేస్తామని చెప్పలే, మేము తిరుపతిలో స్మార్ట్ సిటీని ప్రకటిస్తామని మేము చెప్పలే. వీళ్ళు ఏం ప్రకటించారో చూసుకుని వాళ్ళని కూడా మీరు అడగండి, అడగకుండా ఇచ్చిన ఇవన్నీ నడికూడి చేస్తామని మేము చెప్పలే. మేము ఏం చెప్పామనేది మీ దగ్గర ఉంటే లిస్ట్ పెట్టండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఏ ఫ్యామిలీ వచ్చినా వెల్కమ్ టు బీజేపీ. దానికి చాలా నెగ్గాలనే వ్యూహంతో కొద్దిగా ఆలోచించి చేస్తూ ఉంటాం, అంతేగాని అభ్యర్థి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో, అవన్నీ నెగ్గాలనే వ్యూహంతో చాలా జరుగుతుంటాయి, అది భారతీయ జనతా పార్టీ జనసేనలో కూడా జరుగుతుంది. రైట్ అండి, అందరికి ధన్యవాదాలు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.